గంజాయి దొరికింది. ఏమండి ఇవాళ ఇక్కడ గంజాయి దొరికింది, మీ హయాంలో నే దొరికింది, ఇంతకు ముందు ఏం చేశారు, ఇంతకుముందు ఏం ప్రతిసారి వైసీపీ అని చెప్పేవాళ్ళు కదా, ఇప్పుడు మరి ఎవరి పేరు చెప్తారు అని అడుగు. తప్పులే, ఏమండి అని నేను అడుగు, గారు అని పెట్టు కావాలని. లేదు మర్డర్ జరిగింది, ఏమండి ఇదివరకు ప్రతి మర్డర్ని తీసుకొచ్చి ట్వీట్ చేసి రాష్ట్రంలో సైకో పాలనేవాళ్ళు కదా, ఇప్పుడు ఏమంటాము, ఊర సైకో అందామా లేకపోతే కనుక ఇది అరాచక పాలన అందామా, ఇది క్రైమ్ని క్రైమ్గానే చూద్దామా లేకపోతే ఏదన్నా దాన్ని వ్యక్తులకు ఆపాదిద్దామా, మీరే చెప్పండి అని అడగండి. తప్పులేదు, అలా కాకుండా లమ్లు ముమ్లు నా కొడకలు బూతులు వ్యక్తిత్వ హననాలు ఇలాగ పాల్పడేటటువంటిది, మహిళలు మహిళలని బూతులు తిట్టడం అనేటటువంటిది దారుణాతి దారుణమైనటువంటి పదజాలంతో మాట్లాడినటువంటి శ్రీరెడ్డి చివరికి ఇప్పుడు క్షమాపణ చెప్పింది. అమ్మాయి మాట్లాడినటువంటిది ఒకసారి విన్నాం. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే నా భవిష్యత్ని, నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పటాకులు ఇవన్నీ అనుకోవట్లేదు, నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్ లీడర్స్ కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి, నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇన్క్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. థ్యాంక్ యూ. ఇక్కడ సమస్యల్లా ఏంటంటే, ఇంతకీ ఈవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరిందో తెలియదు, కాకపోతే వైసీపీ సానుభూతి పొర్రాలు అనేది మాత్రం ఓపెన్. అదే సందర్భంలో ఇంతకుముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే జగన్ని ఏది డబ్బుల గురించినో ఏదో ఇష్యూలో ఇట్లాగేంటి నాశనం అయిపోతున్నాం లేకపోతే తెలుగుదేశం వాళ్ళు రిపోర్ట్లు కొట్టారు ఇది అన్నటువంటి కోణంలో పెట్టుకొచ్చింది. బేసిక్గా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం కొని తెచ్చుకుంది. ఓ బోరగడ్డ అనిల్ కుమార్ శ్రీరెడ్డి లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసిన ఇప్పుడు అమ్మాయి వాళ్ళ క్షమాపణ చెప్తుంది. రేపు పొద్దున మళ్ళీ వైసీపీ అధికారం గురించి మళ్ళీ తిట్టిపోసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదివరకు కూడా ఇట్లాంటి పశ్చాత్తాపాలు వ్యక్తం చేయడం ఇదంతా అమ్మాయికి కామన్గా జరిగినటువంటి. ఇక్కడ బేసిక్గా అలాగే ఓన్ చేసుకోవడం, కార్యకర్తలందరినీ ఓన్ చేసుకోవడం, మేమందరం ఒకటే అన్నటువంటి విధంగా ఓన్ చేసుకునేటటువంటి యాక్టివిటీ నడుస్తుంది. వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, నాయకులు నాయకులు కొట్టుకోరు, నాయకులు నాయకులు ఎప్పుడూ కొట్టుకోరు, వాళ్ళు జస్ట్ మనల్ని వాడుకుంటారు అనేటటువంటిది కార్యకర్తకు ఉండాలి. నా నిర్మాణాత్మక విమర్శ చేయడం మానేసి దుర్భాషలు లేకపోతే దుర్మార్గమైన పదాలు, వ్యక్తిత్వ హననాలు, ఇళ్లలో ఉన్న మహిళల వ్యక్తిత్వ హననాలు, ఇది ఎప్పుడైతే చేశారో ఆ రోజునే అది తప్పు. ఇవాళ చేసేటటువంటి వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ బుక్ అవుతారు. నేను ప్రతిసారి చెప్తా, విమర్శించడం హక్కు, రాజకీయ విమర్శ చేసే హక్కు కూడా ప్రతి ఒక్కరికి ఉంది, భావ ప్రకటన స్వాతంత్ర హక్కు. అది ఎందుకంటే నీ అభిప్రాయం నీది, నా అభిప్రాయం నాది, నా అభిప్రాయాన్ని నువ్వు విభేదించవచ్చు, విభేదించు, దట్ ఈస్ డెమోక్రసీ. అంతే తప్పించి దుర్భాషలాడకూడదు, అది ముఖ్యమైనటువంటిది. ఆ దుర్భాషలు ఇప్పటికన్నా లోకేష్ గారు తీసుకుంటున్నటువంటి ఈ చర్యల లేకపోతే చంద్రబాబు గారు తీసుకున్న చర్యల, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చర్యల, ఈ ఉమ్మడి చర్యలు ఫలించాలని కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం మన వాళ్ళని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి, మన వాళ్ళు కూడా అలాంటి పదజాలం వాడకుండా జాగ్రత్త పడాలి, ఆపాలి. ఆపితే అప్పుడు ఈ యుద్ధానికి ఒక మంచి ముగింపు వస్తుంది. లేదు అంటే కనుక ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సంబంధించిన ఉన్మాదం పెరిగి పెద్దదవుతుంది.